దబదబ చేంజ్ చేస్తా. నాయనమ్మ పేరు? మా నాయనమ్మ ఎన్ని రోజులు మీరు బతకాలని చెప్పి వాళ్ళు వాళ్ళు డ్రై ఫ్రూట్స్ గుంజుతున్నాయంట. అంటేనే ఇక్కడ చుతానంద ఉయ్యాలో. అందరికి నమస్తే అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, థ్యాంక్ యూ ఆల్. ఓమ పసుపు నీళ్ళు నానమ్మ స్నానానికి. ఏడుస్తున్నావు, నీకేమేం కష్టాలు వచ్చినాయి చెప్పు. తింటున్నావా? ఓ పెడుతురా. ఎవరు పెడుతుర్రు? ఓలు పెడుతుర్రు. ఓలు పెట్టలేరాట్టున్నావు? ఆమెనే వండుకొని తింటుంది. నువ్వే వండుకుంటున్నావా? కట్టెల పొయ్యి మీద. నేనా? నీ వెనక దాసుకుంది. నీ వెనక దాసుకున్నా. పైసల ముళ్ళు ఉందంట వెనక. వెనక పైసల మూట దాచిపెట్టావు నాకు. నిజకు తెలందా మల్లమ్మ రాకేష్ అంజయ్య అంజమ్మ మల్లమ్మ రాకేష్ అంజయ్య అంజమ్మ రే జోలి ముచ్చకాలేదు. నిన్న అంటుంది దచ్చలో పోస్తారా నా పెద్ద బిడ్డ, నాకు చూసినావా అందం ఉందా లేదని కండ్ల కూసులు దూర్చుకుంటుంది. యూట్యూబ్ లో పోతా అని తెలుసా ఆమెకు? మరి ఎందుకు వెనకకు జరుగుతున్నావు కుర్చీలా? అగో చూడు, ఓ దేవుడా ఓ దేవుడా ఓ దేవుడా, నీ కష్టాలు చెప్పుకో పబ్లిక్ కి. నీ కష్టాలు చెప్పు, చెప్పమ్మా. ఓ నాయనమ్మా నాయనమ్మా చెప్పు, నువ్వు రెండు మాటలు మాట్లాడు. స్టేజ్ మీద ఉన్నావు, పెద్ద మనుషులకు పోతలేదు పోతలేదు. పాట పాడుతుందిగా బాయిలో పెడతారా? నన్ను బొంద పెడతారా అంటుంది. నిన్న ఇంకో రూమ్ ల కంట దుర్గమ్మ ఉన్న రూమ్ ల కంట ఎవరు గుంజుకపోతున్నట్టు ఈమె. పోతున్నావా మల్లమ్మ, మా నాన్న అంజయ్య గారు, సాకీ బోనం గారు, పెద్ద కనస మారిన్నకు స్నానం, గ్రహ స్నానం, పట్టు స్నానం చేస్తున్నాడు అయినా, ఇటు స్నానం చేస్తున్నావు కానీ గ్రహణం పోయిన తర్వాత అంటే గ్రహణం నిన్న పోయింది ఈరోజు స్నానం. లేవు ఇక లేవు 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 ఇక చాలు సబ్బు పెట్టుకో ముఖాన్ని డెటాయిల్ సబ్బు అన్ని బొక్కలు అన్ని బోన్సే. ఆగమ్మా ఫ్రెష్ ఎత్తున్న ముఖానికి ఇరవై చూసుకో ముఖానికి అనుకో
నవ్వు నెల రోజులు తానం చేయకు ఎప్పుడో అవుతావు తానం చేయకు మళ్ళా తానం చేయకు తినకు నెల రోజులు అన్నం తినకు అంజాయి తినిపిస్తావు తినకు అట్నే పండు ఎవరు పెట్టినా ఉమ్ము అను నోదేవకు తర్వాత తాళం వేసుకో తెచ్చిస్తావు ఒకటి తాళం పోతవే పైసలు ఇంతగానం సేవ ఎవరు చేస్తారా మా తల్లి మా నడుమని లేస్తలేవాడ వయసు మాకు అయితలేదు వయసులకు కూడా 8 ఏళ్ళ పిల్లలకు కూడా గుండె నొప్పులు వస్తున్నాయి మన జడలు పడ్డాడు ఎందుకు మరి జడలు తీసేయాలనా జడలు తీసేస్తా అంటే కొయ్ కొయ్ నిన్ను వస్తా నిన్ను చంపుతా మెడ కొయ్యాలనా జడలు కొయ్యాలనా మంగళాయి వస్తున్నావు జడలు కొయ్యాలనా మెడ కోసేయాలనా ఎండ కూసబెట్టాలి ఎండ కూసబెట్టాలి డేంజర్ అప్సరసలకు తయారైనా అమ్మ
ఇంకా కొద్దిగా ఇప్పుడే తానం చేసినావు నాయనమ్మా మాట్లాడు ఎన్ని రోజులు ఉంటావు మౌనరతం స్నానం చేసినావా ఎప్పుడు ఇప్పుడు ఎప్పుడు కడతారో ఇప్పుడు తానం చేయలేవు అన్నావు అనుకో ఉడుకుడుకు నీళ్ళు పోస్తా మరి నీ ఇష్టం చేసినావా లేదా అది చెప్పు నాకు ముచ్చట చేసినావా చూసిరా అండి ఎంత హుషారుది ఇప్పుడే తానం చేసింది ఇప్పుడే చేయలేదంటది తింటది తినలేదంటది పెడితే పెట్టలేదంటది ఏం బదలామో ఏమో మాకు ఈ బదలాం చిన్నపిల్లలకి ఆ లెక్క చిన్నపిల్లవా నువ్వు బుడపిల్లవా బుడపిల్లవా నీ కాలును నేనే ఒత్తుతున్నా కాలు కాలు అంటే ఏం చెప్తాం అరే ఒత్తుతున్నానమ్మా ఇట్లా పెట్టు కాలు ఇట్లా పెట్టు మీద పెట్టు చూడండి అందమైన పాదము చాలా అందమైన పాదాలు ఇవి ముసలి పాదాలు కావు అందాల రాసి పాదాలు కావు ఇవి ముసలిదాని పాదాలు ముడుగుదాని పాదాలు ఆయన కూడా పర్వాలే మంచిగానే ఉన్నాయి గిడ దెబ్బుండే అండి చాలా పెద్ద దెబ్బుండే ఓ చాలా ఎప్పుడో తక్కువైంది 15 రోజులకే తక్కువైంది కానీ కాలు ఇంత దొడ్డుండే చాలా దొడ్డుండే నాయనమ్మ గారు టిఫిన్ చేయబోతున్నారు నాయనమ్మ గారు వద్దొద్దు అనుకుంటేనే 2 కిలోలు అన్నం తింటది 2 కిలోలు అన్నం తింటది నవల్దదా అంటా నవల్దదా ఇడ్లీ అయిపోగానే నాయనమ్మకి డ్రై ఫ్రూట్స్ తో తయారు చేసినటువంటి పాలల్లో కలిపి డ్రై ఫ్రూట్స్ కలిపి ఇవ్వడం జరుగుతుంది డ్రై ఫ్రూట్స్ తో కలిపినటువంటిది పాలల్లో కలిపి ఇవ్వడం జరుగుతుంది అందుకే కొన్ని రోజుల దాకా ఉండాలని మా నాయనమ్మ ఎన్ని రోజులు బతితే అంత మంచిది ఎందుకంటే పెద్దవాళ్ళని కాపాడుకోవాలి ఇవాళ రేపు ఆస్తులు పాస్తులు కావాలి కానీ మనుషులు అవసరం లేదు నాయనమ్మ పేరు మీద గజం భూమి లేకున్నా కూడా మేము చూసుకుంటున్నామంటే మీరు కొద్దిమంది అర్థం చేసుకోవాలి ఆస్తి ఉన్నలో అర్థం చేసుకోవాలి చాలా ముఖ్యంగా ఎందుకంటే అయ్యో పాలన్న పనస మారేమ్మకు ఏమున్నా లేకున్నా చూసుకుంటురట వాళ్ళు అన్నట్టుగా మీకు అది తెలియాలి కదా మరి విషయము ఇవాళ రేపు ఎన్నో ఎకరాలు ఉన్నోళ్ళని కూడా చూస్తలేరు 100 కోట్లు సంపాదించిన వాళ్ళని కూడా చూస్తలేరు తీసి అవతల పడేస్తారు కానీ మా నాయనమ్మ పేరుట ఏం లేకుండా ఒకప్పుడు 80 ఎకరాల పొలం అంట చేసుకోమని కూడా ఇచ్చేయడం వల్ల పొలాలు వెళ్ళిపోయినాయట కొన్నేమో మా ఒక డాడీ వాళ్ళ అన్నదమ్ముండ్లే అప్పుడు పెండ్లి అప్పుడు ఈ ఆడపిల్లల పెండ్లు చేయనీకే అట్లా అమ్మేయడం జరిగిందంట ఒక 10 ఎకరాల దాకా అట్లా ఏం లేకుండా అయిపోయింది ఒక రూపాయి కూడా లేనటువంటి సంసారం మా నాన్నది వాళ్ళు కష్టం చేసి సంపాదించుకున్న ఇల్లే ఇప్పుడు ఎల్లమ్మ గుడి ఉన్నటువంటి ఇల్లు వాళ్ళు సంపాదించుకున్న ఇల్లు దానికి ఎదురుగా సంపాదించినటువంటి ఇల్లు నా కష్టార్జితము కాబట్టి తండ్రి రూపాయి ఉంటే తండ్రి ఆస్తి మనం 2 రూపాయలు చేసి చూపేయాలి కానీ ఉన్నది పొడగొట్టొద్దు ఉన్నది కాస్త పొడగొట్టొద్దు ఎప్పుడైనా వాళ్ళు రూపాయి పేరు సంపాదిస్తే మనం 2 రూపాయలు చేయాలి వాళ్ళు రూపాయి ఆస్తి ఉంటే మనం 2 రూపాయలు ఆస్తి చేయాలి ఇవాళ రాకేష్ బోనం ఎలా అంచెలంచెదిగిండో మీకు తెలుసు కాబట్టి అలాగే మీరు అందరూ కూడా ఎదగాల మీ స్వయం కృషి మీద మీ స్వయం కష్టం మీద మీ కాళ్ళు చేతుల మీద మీ కాళ్ళు రెక్కల మీద మీరు సంపాదించి మీరు బతకాలని చెప్పి నేను దీవెనార్తి పెడుతున్నా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఏ ఒక్కరు కూడా తల్లిదండ్రి ఆస్తుల మీద కానీ తాత నైనమ్మల ఆస్తుల మీద కానీ అలా తాత నైనమ్మల ఆస్తి మీద కూడా బతకొద్దని చెప్పేసి నేను శరణాకృతి చేస్తున్నా యూజ్ చేసుకోవచ్చు వాడుకోవచ్చు వాడుకోదని కాదు కానీ
అలా తాతమ్మలది నాయనమ్మలది తాతలది అమ్మది నాయనది ఇట్లా ఆస్తులు తినడం వల్ల మీరేం సంపాదించకుండా ఉంటే మిమ్మల్ని సోమరిపోత అంటారు మిమ్మల్ని సోమరిపోత అంటారు తిరుగుబోత అంటారు మీరు పలానా ఇతరుల ఆస్తి మీద బతికి బతికి చూపించినోళ్ళు అవుతారు మీ కాలరెక్కల మీద మీరు బతకాలి మీ కాలుచేతల మీద మీరు బతకాలి మీ చేతుల మీద కష్టం చేసి మీరు సంపాదించాలి మీకు మీరుగా సంపాదించుకొని 10 మందికి పెట్టే విధంగా తయారు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా శరణాగ్రతి చేస్తున్నా మా నాయన ముఖం ముద్దకే వద్దు 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 అంటది గానీ అయినా కూడా మేము బలవీత్కి ఎందుకు పెడతాం తర్వాత ఇడ్లీ అయిపోగానే పొద్దుగాల రోజు పొద్దుగాల ఇడ్లీ ఇడ్లీ అయిపోగానే నెక్స్ట్ పాలు గ్లాసడు పాలు ఉంటాయండి ఇవి పాలు ఇవి పాలు పాలు డ్రై ఫ్రూట్స్ ఆల్ డ్రై ఫ్రూట్స్ కలిపినటువంటి పాలు ఇప్పుడు ఇడ్లీ అయిపోయిన మరుక్షణమే ఇడ్లీ అయిపోయిన మరుక్షణమే పాలు తాగిపీయడం జరుగుతుంది తర్వాత నెత్తి హెయిర్ డ్రైవ్తో నెత్తి ఆరబెట్టి బొట్టు పెట్టి పండుకోబెడతాం అందుకే నాయనమ్మ ఇంత ఫ్రెష్ ఉంది ఇక నాయనమ్మ ఆశీర్వచనం మీ అందరి ఆశీర్వచనంతో అతి తొందరగా అనాథాశ్రమాన్ని నిర్మాణం చేసి అనాథలందరినీ తెచ్చుకొని మంచిగా ఒక తల్లిదండ్రి లాగట్లా చూసుకోవాలి మేము కూడా ఆశ్రమంలోనే ప్రజలోకం సేవ చేసుకుంటూ అక్కడ ఆశ్రమంలో ఉండాలని మాకు చాలా కోరిక ఉంది అందరి ముసలి వాళ్ళని కానీ వయసు వయసు పిల్లలు వాళ్ళ చిన్న చిన్న పిల్లలు కండ్లు చెవులు లేని వాళ్ళు కూడా ఉంటారు కదా ఇంపియన్ వాళ్ళు శాంతమ్మనా వంటలు బాగా చేస్తున్నానట కదా గల్లి అంత వాసన గుమ గుమ వాసన వచ్చేదట మీ అమ్మ మా వంటలు బాగా చేసేది వ్యక్తి ఎట నచ్చేది అనుకున్న మగమాట నచ్చదు మీ తాత మీ నాయన పేరు గాలయ్యా అడిగింది ఎన్నిసార్లు అడుగుతో క్వశ్చన్ ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడు మీ తాత పేరు మీ నాయన నాయన పేరు ఆమె అమ్మ వాళ్ళ నాయన పేరు మీరు ఎంతమంది అక్క చెల్లెండ్లు మీరు ఎంతమంది అక్క చెల్లెండ్లు నలుగురు పెద్దామె పేరు పెద్దామె పేరు పెద్దక్క పేరట మీ అక్క పేరు రాములమ్మ రెండు ఆమె పట్నం అక్క పేరు పేరు లేదా పేరు పెట్టలేదు మమ్మీ నీకు అయ్యో తల్లి మారమ్మదేవుడు నీ పేరేం పేరు ఉండే కదా మంచిగా ఉంటది తలువు చెప్పు దాసర్ల పెళ్లి దాసర్ల పెళ్లి చెప్పు అన్ని గుర్తుకుంటే నీ పేరు ఎట్లా మర్చిపోతుంది ఓమ్మో పేరు ఎన్టీఆర్ నగర్ లో ఉంటది ఎల్బినార్ కాడ ఏం పేరు నీ పేరు నీ పేరు చెప్పు కావాలని చూసిరా చూసిరా మై ఫ్రెండ్స్ కావాలని అన్ని చెప్తుంది పుట్టుపూర్వం కడకలు ఆమె పేరుకు వచ్చే వరకు తెలియదట మీరేమిటోళ్ళు 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 చెప్పు కళ్ళు తీసే గౌన్లోళ్ళు మరి మీ కొడుకు ఏమిటైనా ఏమిటైనా ఉంటాడు నా కడుపులో కొడితే ఏమిటైనా ఉంటాడు రాకేశ బోనం ఏమిటైనా
గుట్ట గుట్ట తాగాలి మూతికి పెడతది ఇయ్యో అప్పుడు అట్ట ఆరబట్టిన వంట కదా కళ్ళు బాగా కళ్ళు బాగా తాగేది జర్ర డ్రై ఫ్రూట్స్ ఇస్తున్న కాడికి వెళ్ళి జర్ర కాలు చేతులు జర్ర తక్కువ అంటే తక్కువ గుంజుతున్నాయంట లేకపోతే బాగానే కాలు గుంజేదట ముప్పై సీసాల కళ్ళు కుండ ఎత్తుకొని మళ్ళీ ఇంకో ఊరి పోయి అమ్ముకొచ్చేదట నాయనమ్మ ఎనిమిది చీరలు అంటే ఎనిమిది సీసాలు మళ్ళీ ముప్పై సీసాలు ముప్పై సీసాలు నెత్తి మీద ఎనిమిది సీసాల కళ్ళు చేతుల ఇంకో ఊరు పోవాలి చూడండి మై ఫ్రెండ్స్ ఎంత కష్టపడ్డది ఒడ్లు దంచి ఆరబెట్టి బియ్యం చేసుకొని తినాలి అప్పుడు అది ఎంత కష్టం పైసలు లేవట కదా అప్పటి కాలంలో అంటే ఇప్పుడు నీకు ఇంత కళ్ళు పోస్తాను నాకు నీకు ఇంత కళ్ళు పోస్తా నాకు ఇంత చింతపండి రూపాయికి ఎనిమిది చీరలు అంటే ఎనిమిది బాటిల్ ఎనిమిది బాటిల్ ఒక్క పైసకు ఎమ్మటి పడితే లేవు అప్పుడు కోటల్ కాడు తీసుకొని ఇంత బెల్లం పెట్టించేది ఇంత చింతపండు పెట్టించేది చేయి మీద అప్పట్లో ఒక సైకిల్ వేసుకొని ఊర్లోకి వస్తే విచిత్రంగా చూసేదట కదా సైకిల్ ఉన్నోడే సైకిల్ ఉన్నోడే గొప్ప అప్పుడు బస్కోలు బస్కోలు అంటే ఎన్ని పాలు తాగుతాంత బలం వస్తే గ్లాసడు పాలు ఎవరే పోసేది ఈ రోజులల్లా ఎవరు వస్తుళ్ళు చెప్పు నువ్వు ఎనిమిది సీసాల కళ్ళమ్మినవేమో గాని రూపాయికు ఇప్పుడు ఆ రూపాయికి ఓ బిస్కెట్ కూడా రాదు దగ్గర దగ్గర ఇప్పుడు ఎంత లీటర్ పాలు 60-70 రూపాయలు ప్యూర్ బర్రె పాలు ప్యూర్ బర్రె పాలు అండి మన గొల్లోళ్ళు వచ్చి పోస్తారు ఎర్ర గొల్లోళ్ళు గోగూర తెచ్చేది పచ్చాపలు తెచ్చేది గోగూర తెచ్చేది దోసకాయలు తెచ్చేది అంత అడవిల సంపదనే ఇంట్లో ఏం లేదు అంటే అప్పుడు గొనకపోవు ఆ కూర కూడా 2 రూపాయలా రూపాయినారనా దోసకాయలు గోకరకాయలు కూర సద్దలు జొన్నలు దసరా పండుగ వస్తే సద్దలు ఇచ్చా పండుగ వస్తే సద్దలు ఇచ్చా సద్దలు ఇసిరి పోయితే చేసేది సద్దతే ఉండరాలు ఉండాలి పండుగ టైంలో పొట్ట బట్ట ఈ రెండే చూసుకురట అండి మళ్ళీ బంధాలు కూడా బాగానే ఉంటాయి కదా బంధాలు ప్రేమలు ఇప్పుడేవో బంధాలు అంది బోందా పెడుతుర్రు బంధాలు లేవు ఏవులే ఉట్టి బోందలే ఏడ చూసిన పుట్టాలంటే ఎంత విలువ చేసేటప్పుడు ఇప్పుడు పైసకు విలువ బట్ట బాండవకు విలువ ఒక వ్యక్తులతో మాట్లాడాలంటే అలా కారు ఉన్నదా బంగారం ఉన్నదా పైసలు ఉన్నాయా ఖరీదు గల బట్ట ఉందా మరి ఇవన్నీతోనే బొంద పెడుతుండొచ్చునా కార్లో పెట్టి నేనే ఒత్తున్నమ్మా నీ కాళ్ళు మెల్లగానే ఒత్తున్నా కాలకాడయాలు కూడా తీసేయమంటుంది నాయనమ్మ కాలకడాల వెయిట్ బాగా అవుతుందంట బక్కగా అయింది కదా ఇన్ని రోజులు తీస్తామంట అస్సలు వద్దన్నది ఇప్పుడు తనకు తానే తీసేయమంటుంది దేవుని బేడి కూడా తీసేయమంటుంది ఈ కాలు ఈ కాలు మీద వేసినప్పుడు ఒత్తుకుంటున్నాట ఇదిగో పెద్ద బిడ్డ ఇమే చిన్న బిడ్డకు పెద్ద బిడ్డకి ఇద్దాం ఉన్నదంతా నెత్తిమి జడలు కూడా వాళ్ళ ఇద్దరికి ఇద్దాం తల ఇన్ని వేసుకొని తిరుగుతారు మంచి మంచి పాటలు పాడుతుందా అండి కానీ నేను వాడమంటే ఒక్క పాట రాదంటది అంతా తూచు నిన్ను కూడా ఒక సింగర్ని చేస్తా కదా కనకవ్వ లెక్క కనకవ్వ ఎట్లా పాడుతుంది మస్తు పాడుతుంది పాడాలి మరి సింగర్ లెక్క
మేడం అంటుకుంటే నాయనమ్మకు ఎనక బోన్స్ ఒత్తుకుపోకుండా ఇదంతా జర గూనిలోకి వచ్చేసి బొక్కలు ఒంగిపోయినాయి అందుకే ఇట్లా మెత్త వేసిన అన్నమాట మెత్త వేసి కూసవేటిన మాంసం ఏం లేదు ఆనర్సన్ నుంచేనే బక్కగానే ఉంది కానీ ఇప్పుడున్న మాంసం ఎండిపోయింది మొత్తం ఎడకాడికి ఎండగొట్టినట్టు అంత మన కోడిసేయి ఉన్నట్టే కొన్నే ఉన్నాయి ఇట్లా మీది కనుకో మీసాలు వస్తున్నాయి గడ్డాలు వస్తున్నాయి ముసలమ్మ మీసాలు వస్తున్నాయి పండ్లు కూడా వస్తాయట వందేండ్లు కాగానే మళ్ళీ బాల పండ్లు వస్తాయట కదా నల్లి బొక్కలు కసకస తినాలనిపిస్తుందా నల్లి బొక్కలు మటన్ చికెన్లు బొక్కలు కస్స కస్స నవలాలనిపిస్తుందా నైనమ్మ గారు జపం చేస్తున్నావా మమ్మీ నేను వరం ఇస్తున్నా నీకు నేను వరం ఇస్తా నీకు చింతపడకు నా జపం చేస్తున్నావు నువ్వు ఐదు కుండల బోనం నెత్తి మీద ఎల్లమ్మ రూపం వచ్చే రాకేష్ మీద ఐదు కుండల బోనం నెత్తి మీద ఎల్లమ్మ రూపం వచ్చే రాకేష్ మీద చంలో కూర్చుకుపోతుందంటేనే ఇక్కడ మేము ఎప్పుడో కొన్నటువంటి మంచాన్ని ఇప్పుడు నైనమ్మకి వేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది చాలా మెత్తగా కూడా ఉంటుందండి ఎందుకంటే చాలా మెత్తగా కూడా ఉంటుంది ఆమె కోతుకపోకుండా అన్ని బోన్స్ అయిపోయినాయి కదా ఆమెకి కాబట్టి బోన్స్ అయిపోయినాయి కాబట్టి కేర్ తీసుకుంటున్నాం ఎక్కువ ఇవన్నీ బోన్స్ ఏం లేదు ఇంకా ఇది నడ్డి నడ్డి బొక్క చూడండి ఉట్టి బోనే కనిపిస్తుంది ఇక్కడ పడుకుంటావు నాయనమ్మా జో అచ్యుతానంద జో అచ్యుతానంద పనిస మారెమ్మా జో అచ్యుతానంద ఏడవాకు 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 ఎడ్డి మారెమ్మ బిడ్డ రాకేసు సిన బిడ్డ గాయత్రి అమ్మ ఇంత పెద్ద తొట్టెలన్న మాట మీకు హరి హరి ఓ రామ ఉయ్యాలో హరి ఓ రామ ఉయ్యాలో నా పని సమారమ్మ ఉయ్యాలో నిద్ర బోవమ్మ ఉయ్యాలో హరి హరి నా రామ ఉయ్యాలో హరి ఓ రామ ఉయ్యాలో